చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర టీడీపీ బంధుకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని పోలీసులు మళ్లీ హౌస్ అరెస్ట్ చేశారు. బాలాజీనగర్ పోలీసులు ఇంటికి వచ్చి ఆయనకు నోటీసులు అందజేశారు. బంధులో పాల్గొనవద్దని కోరారు. దీనిపై ఆయన మండిపడ్డారు. ప్రజలు స్వచ్ఛందంగా బంధులో పాల్గొంటుంటే తమని రావద్దని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఎవరన్నీ అడ్డంకులు సృష్టించినా బంధు చేసి తీరుతామని స్పష్టం చేశారు. పోలీసులు ఏం చేస్తారో చెయ్యండి, నేను మాత్రం బంధులో పాల్గొంటానని తెగేసి చెప్పారు. ఈరోజు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు ప్రజాస్వామ్యానికి వాళ్ళ బూటు కాళ్ళ కింద తొక్కుతున్నారు. ఉదయాన్నే మా వాళ్ళు ఆర్టీసీ బస్సులను ధర్నా చేస్తుంటే అరెస్టు చేయడమే కాక వాళ్ళని బూటు కాళ్ళతో తనుకుంటూ పోయారు. కనీసం పోలీస్ స్టేషన్కి విలేకరులని అనుమతించడంలా వాళ్ళు వీడియోలు తీయడంలా ఎప్పుడూ లేదు ఈ పరిస్థితి. ఎప్పుడు కూడా గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు వైసీపీ ధర్నాలు చేస్తుంటే మేము వదిలేసేవాళ్ళం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఇదేంటండి, వందల మంది పోలీసు ఏంటండి మా ఇంటి చుట్టూరు, మా ఇంట్లో ఎప్పుడు జనం ఉంటారు, వందల మంది పోలీసు ఏంటి, రమ్మండి తమ్ముడు అరెస్ట్ చేయండి, గేటు దాటి రమ్మనండి లోపల ఇంట్లోకి. అంతేకాని మాకు పోలీసు మీద గౌరవం ఉంది, కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. మేము అడిగేది ఏంది, మా చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేశారు దాన్ని చెప్పమంటున్నాం. జగన్మోహన్ రెడ్డిలాగా మా మీద 11 చీటింగ్ కేసులు లేవు, మా చంద్రబాబు నాయుడు మీద ఏమీ లేవు. నేను ఒకటే అడుగుతున్నా, రే జగన్మోహన్ రెడ్డిగా నీ అమ్మ మొగుడు నీ అబ్బ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా చంద్రబాబుని ఇరికేయాలని 24 కేసులు పెట్టాడురా, ఎంట్రుకు కూడా పెరగలేకపోయాడురా, రే గుర్తుపెట్టుకో. ఈరోజు నువ్వు ఎప్పుడో 2021లో ఒక చెత్త ఫేక్ డాక్యుమెంట్ ఎఫ్ఐఆర్ సృష్టించి స్కిన్ డెవలప్మెంట్లో 270 కోట్లు పోయినాయని చెప్పి 2 సంవత్సరాలు ఏం చేస్తున్నారా, ఏం పెరుగుతున్నారా జగన్మోహన్ ఇంట్లో కూర్చొని. ఈరోజు చంద్రబాబుకి వచ్చే జనాన్ని చూసి ఓరవలేక, లోకేష్కి వచ్చే పాదయాత్ర చూసి జనాన్ని చూడలేక, మా నందమూరి బాలకృష్ణకు వచ్చే క్రేజ్ని చూడలేక చంద్రబాబుని అరెస్ట్ చేస్తావా? చంద్రబాబుని అరెస్ట్ చేసి భయపెట్టి తెలుగుదేశం కార్యకర్త భయపెట్టాలని చూస్తావా? రే జగన్మోహన్ నీకు ఒకటే చెప్తున్నా, మా తెలుగుదేశం కార్యకర్తలు సింహాలు, ఎవరికి భయపడరు. అరెస్ట్ అయితే ఏమవుద్ది, ఒకరోజు ఉంటాం, జైలు పంపిస్తే 3 రోజులు ఉంటాం, అంతకన్నా ఏం కాదు, ప్రాణాలు బావు, దేనికైనా మేము సిద్ధం. మేము ఈరోజు చంద్రబాబు మీద అక్రమంగా కేసు పెట్టారు, మా చంద్రబాబుని వెంటనే విడుదల చేయాలి, లేకుంటే ఈ రాష్ట్రం రక్తపాతం అవుతుందని కూడా నేను హెచ్చరిస్తున్నాను. మీరే చూశారు ఇంతమంది పోలీసు అవసరం అండి. మా వాళ్ళు ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్లో వందలాది మంది అరెస్ట్ చేశారు, వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేస్తే శాంతియుతంగా అంటే మేము అంగళం కూడా ముగించకూడదా? వాళ్ళకే వాళ్ళు మూస్తున్నా కూడా వీళ్ళు పోయి పోలీసు పోయి వైసీపీ వాళ్ళతో కలిసి వీళ్ళు తీయమని చెప్తారు. వాడు కావలి ఎమ్మెల్యే గాడు, నెల్లూరు ఎమ్మెల్యే గాడు అనిలు, ఇటు దాదాపు 3000 కోట్ల పైన సంపాదించాడు. వీడు మొత్తం అందరూ చెప్తున్నాడు మూసేయండి, చంద్రబాబు పని అయిపోయింది. చంద్రబాబు పని అయిపోలేదు, మీ యదవ జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. అతి త్వరలో మీరు జైలుకి పోతారు. ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు సంపాదించిన డబ్బు కక్కిస్తాం, వీళ్ళందరినీ కూడా జైలుకి పంపిస్తాం. మా చంద్రబాబు నాయుడికి ఈరోజు బెయిల్ వస్తుంది, ఏ తప్పు చేయలేదు, నాన్ బెయిలబుల్ సెక్షన్ లేకపోయినా లీగల్లో రికమెండ్ చేసి మా చంద్రబాబు నాయుడు జైలుకి పంపించాలని చూస్తున్నారు. అది జరగదు. ఈరోజు కడిగిన ఆనుమతిలాగా మా నాయకుడు బయటకు వస్తాడు. మీ యదవ జగన్మోహన్ రెడ్డి మాత్రం 11 చీటింగ్ కేసులు తప్పించుకోలేడు, ఆయన జైలుకి పోతారు. ఇక్కడ ఎమ్మెల్యేల మంత్రులు జైలు పోవడం ఖాయం. మా నాయకుడికి ఏమైనా జరిగితే ఈ రాష్ట్రంలో రక్తపాతం తప్పదని హెచ్చరిస్తున్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.